వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఆదాని కృష్ణపట్నం పోర్టు కంటైనర్ ద్వారా బియ్యం ఎగుమతులు నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో రైస్ మిల్లర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యలమూరి రంగయ్య నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు 2 కార్లు పండే అవకాశం ఉందని తెలియజేశారు. అందులో భాగంగా జిల్లాలోని పంట మొత్తం ఎగుమతి చేసేందుకు కృష్ణపట్నం పోర్టు నుండి కంటైనర్ ద్వారా ఎగుమతులు చేసే విధంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మీ ఏదో మనోభావాలు ఉంటే రూరల్ శాసనసభ్యులు అన్నరామనాయుడు గారు అలాగే చోటు చంద్రమోహన్ గారు చెప్పారు. మేమేం చెప్పామంటే ఇప్పుడున్న ఆధునికతకు సంబంధించినట్టు న్యూ పరిశ్రమ పెట్టాలనుకుంటే మటుకు తప్పకుండా మేము మీ దగ్గరకు వచ్చి మీ ఏదైతే మీరు కేటాయిస్తారో మాకు కృష్ణపట్నం పోర్టు ద్వారా కానీ మరి ఎక్కడన్నా కానీ ఒక సెజ్లాగా ఏర్పరిచి మాకు రాయితీలు ఏ రకంగా ఇస్తారో అవన్నీ కూడా ముందు మీరు ప్రకటించండి. మేము కొత్త ఏమైనా కట్టదలుచుకుంటే ఆ యూనిట్కి అక్కడ పోతాము. పాత వాళ్ళందరినీ కూడా ఇండస్ట్రీ ఇప్పుడు మీరు రాత్రి చెప్పారు, మేము వారం 10 రోజులు ఒక సమావేశం ఎందుకంటే అందరూ అందుబాటులేదు, రకరకాల ఊళ్ళో పోయింది అందరూ. కాబట్టి మిల్లు ఓనర్లందరినీ కూడా ఒక డేటు రేపు నవంబర్ 10వ తారీఖున ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని అసలు మనం ఏం చేద్దామని కార్యాచరణ అయితే ఒకటి చెప్పాం. ఇప్పుడు మీరు ఏదైతే పొల్యూషన్ అని చెప్తున్నారో ఆ పొల్యూషన్ తగ్గించేదానికి మా సాయశక్తి కృషి చేస్తాం. రెడ్డిల్స్ దగ్గరలో ఉంది, ఆ రెడ్డిల్స్ ఏదైతే చర్యలు తీసుకొని నిలిపారు పరిశ్రమని, మేము కూడా దాని ప్రకారమే పోతామని చెప్పాం. దానికి కూడా మేము పునరాలు ఎంచుకొని మీరు ఏదైనా స్టెప్ తీసుకోమని చెప్పారు. తప్పకుండా జిల్లా అధికారులకి రేపు 3వ తారీఖు తెలియజేసి మేము జనలపాడి సమాజం నిర్ణయించుకొని దాన్ని ఆ దిశగా అడుగులేస్తామని తెలియజేసి థ్యాంక్ యూ. సర్వీస్ సెక్రటరీగా మాట్లాడుతున్నాము. మనకి ఇంతకుముందు మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి బ్యాన్ చేస్తున్నారు. బాయిల్ రైస్ కానీ లారీస్ కానీ వాళ్ళకి ట్యాక్స్లు పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతి లేకుండా ఉండింది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా రైతులకి మంచి రేటు రావాలనే ఉద్దేశంతో ప్లస్ ఈ సంవత్సరం మనకి వచ్చిన అధిక వర్షాల వల్ల ఎక్కువ ధాన్యం వస్తున్న ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ ఫ్రీ చేశారు. ఫ్రీ చేసినప్పుడు మనకు అతి దగ్గరలో ఉండేది కృష్ణపట్నం పోర్టు. పోర్ట్ నుంచి కంటైనర్లు అయితేనే లోడ్ అవుతాయి. కంటైనర్లు ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే తక్కువ రేటుతో మనం లోడ్ చేయగలుగుతాం. ఆ వార అయింది రైతుకి ఖచ్చితంగా బెనిఫిట్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఉద్దేశంతో మేము ఇప్పుడు మినిస్టర్ గారిని అందరం కలుసుకున్నాము. ఖచ్చితంగా రైతులు ఏ రైతులు అయితే వల్ల మన కోర్టుకి 8,000 ఎకరాలు ఇచ్చారో అదే రైతాంగాన్ని మనం ఆదుకోవాలా, రైతుకి మంచి రేటు ఇవ్వాలా అనే ఉద్దేశంతో కంటైనర్ ఓపెన్ చేయండి. మన అంతకుముందు ఉన్నప్పుడు ఏంటంటే మా దగ్గరకు వచ్చి మిల్లుకి సార్ మీరు లోడ్ చేయండి సార్ కంటైనర్, మేము కోర్టు కొత్తగా వచ్చాము ఓ డెవలప్ చేయండి సార్ అని అంటున్నారు. ఇప్పుడు మేము అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే స్టేజ్లో లేరు. దయముంది పెద్ద పనులు చేసుకొని కంటైనర్ ఓపెన్ చేసి మన జిల్లా రైతాంగాన్ని వ్యాపారస్తులను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి అందరినీ మేము ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మేము లెటర్ పంపిస్తున్నాము.